చిత్తూరులో అక్రమ ఫైనాన్స్ చేస్తున్న లాయర్ చంద్రమౌళిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాల్మనీ వ్యాపారం చేస్తున్న లాయర్ చంద్రమౌళి ఇంట్లోనూ ఆఫీసులోనూ పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఖాళీ ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులతో లెక్కల్లో చూపని 400 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధిస్తున్నాడంటూ, మారణాయుధాలతో బెదిరిస్తున్నాడంటూ కొంతకాలంగా కంప్లైంట్లు ఎక్కువగా రావడంతో పోలీసులు ఇవాళ తనిఖీలు నిర్వహించారు. చంద్రమౌళిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇతనిపై గతంలోనూ కేసులు నమోదయ్యాయన్నారు పోలీసులు. కాలనీలో చంద్రమౌళి అనే అడ్వకేటు అక్రమ ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ ప్రజల నుంచి అధిక వడ్డీలు వసూలు చేస్తున్నాడని, వడ్డీలు ఇవ్వని వారిని మారణాయుధాలతో బెదిరిస్తున్నాడని సమాచారం రావడంతో ఈ సమాచారాన్ని మా పై అధికారులకు తెలియజేసి వారి నుంచి హౌస్ సెర్చ్ ప్రొసీడింగ్స్ తీసుకొని ఈరోజు పెద్ద మనుషులను కలెక్ట్ చేసుకొని ఈరోజు ఉదయం 7 గంటలకు హౌస్ సెర్చ్ ప్రారంభించడమైనది. హౌస్ సెర్చ్లో ఇతను అక్రమ ఫైనాన్స్ వ్యాపారం గురించి చాలా చెక్కులు, ఖాళీ చెక్కులు, బాండ్లు, డైలీ ఫైనాన్స్ బుక్లు, మంత్లీ ఫైనాన్స్ బుక్లు అన్నీ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 400 గ్రాములు బంగారు బిస్కెట్లు సీజ్ చేయడం జరిగింది. ఒక బిచ్చువా కత్తిని కూడా అతని ఆఫీస్ రూమ్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ అక్రమ ఫైనాన్స్ చేస్తున్నట్లు నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో కాల్మనీ వ్యవహారంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. ప్రముఖ న్యాయవాది చంద్రమౌళి ఇంట్లో పోలీసులు ఈరోజు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా అతని ఇంట్లో పెద్ద ఎత్తున ఖాళీ ప్రామిసర్ నోట్లతో పాటు చెక్కులు, అదేవిధంగా కొన్ని మారణాయుధాలు కూడా లభ్యమైనట్టు తెలుస్తుంది. ముఖ్యంగా గత సంవత్సరం నవంబర్లో కాల్మనీ కేసులో, అదేవిధంగా అధిక వడ్డీలు వసూలు చేస్తున్నాడు అన్న కేసులో ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా పంపడం జరిగింది. ఆ తర్వాత బెయిల్ మీద వచ్చిన చంద్రమౌళి యథావిధిగా న్యాయవాది వృత్తిని కొనసాగిస్తున్నాడు. అయితే ఇతని మీద పోలీసులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో పాటు, అదేవిధంగా ఏకంగా ముఖ్యమంత్రి నిర్వహించే 1100 కూడా ఇతని మీద ఫోన్స్ రావడంతో ఏకంగా పై స్థాయిలోనూ అధికారులు కూడా ఇతని వ్యవహారాలపై పూర్తి స్థాయిలో సమగ్రమైన ఒక దర్యాప్తు నిర్వహించమని పోలీసులకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో చిత్తూరు పోలీసులు ఈరోజు చిత్తూరు డిఎస్పీ సుబ్బారావు ఆదేశాల మేరకు 2 టౌన్ పోలీసులు అతని ఇంటి మీద దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో దాడులు ఉదయం 11 గంటల నుంచి ఇప్పటి వరకు దాడులు కొనసాగుతున్నారు. ఇతను పెద్ద ఎత్తున అధిక వడ్డీ వ్యాపారం చేసి చాలామందిని వేధించినట్లు పూర్తి స్థాయిలో వారికి రుజువులు దొరకడంతో అతన్ని తమ కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. న్యాయవాది వృత్తిలో ఉండి పలువురికి ఆదర్శంగా ఉండాల్సిన చంద్రమౌళి ఈ విధంగా అధిక వడ్డీ వ్యాపారం చేస్తూ ప్రజలను 5 నుంచి 10 రూపాయల వడ్డీలతో వసూలు చేయడమే కాకుండా ఏకంగా మారణాయుధాలతో కూడా బెదిరించినట్లు ఆరోపణలు రావడం విశేషము. దీంతో గతంలో కూడా పోలీసులు ఇతన్ని హెచ్చరించినప్పటికీ ఇతను తన వ్యవహారాన్ని మాత్రం ఏమాత్రం మానుకోకుండా అదేవిధంగా గతంలో ఏ విధంగా అయితే వడ్డీ వ్యాపారం చేస్తూ ప్రజలను వేధించాడు, అదేవిధంగా ఈసారి కూడా ఈ వ్యవహారాన్ని కొనసాగించినట్టు తెలుస్తుంది. దీంతో పోలీసులు ఈరోజు ఉదయం నుంచి సుమారు 6 గంటల పాటు అతని ఇంటిలో సెర్చ్ నిర్వహించి పెద్ద ఎత్తున ఖాళీ ప్రామిసరీ నోట్తో పాటు అదేవిధంగా సంతకాలు చేసిన చెక్కులు కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా 400 గ్రాముల బంగారము, అవి ఎక్కడా లెక్కల్లో లేని బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. కొంత మారణాయుధాలు కూడా అతని ఇంట్లో లభ్యమైనట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయం మీద పోలీసులు ఏమాత్రం పెదవిప్పడం లేదు. మొత్తం మీద చంద్రమౌళి వ్యవహారం చిత్తూరు నగరంలో ఒక సంచలనంగా మారిందని చెప్పవచ్చు. గతంలో చాలామంది ఈ విధంగా వడ్డీ వ్యాపారస్తుల వల్ల చాలామంది ప్రజలు బాధపడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. నెల రోజుల క్రితం ఒక మహిళ ఈ విధంగా అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఒక లారీ డ్రైవర్ను వేధించడంతో ఆ లారీ డ్రైవర్ ఏకంగా ఆ మహిళను హత్య కూడా చేయడం వరకు వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్తూరు పోలీసులు ఈ విషయం మీద సీరియస్ అయ్యి ఎక్కడ ఎటువంటి వడ్డీ వ్యాపారుల మీద, కాల్మనీ వ్యవహారం మీద ఎటువంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే స్పందించి వారి మీద కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయంలో చంద్రమౌళిని బార్ కౌన్సిల్ నుంచి కూడా అతన్ని సస్పెండ్ చేయాలంటూ మిగతా లాయర్లు కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం మీద చిత్తూరు పోలీసులు కాల్మనీ వ్యవహారంలో సీరియస్గా ఉంటూ ఏకంగా ఒక న్యాయవాది ఇంటిలోనే తనిఖీలు నిర్వహించి అతని నుంచి పెద్ద ఎత్తున ప్రామిసర్ నోట్లతో పాటు అదేవిధంగా చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం వ్యవహారంలో అతని మీద మరిన్ని కేసులు నమోదయ్యి ఏకంగా అతని మీద పీడీ యాక్ట్ నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ విషయం మీద పోలీసు ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ను సంప్రదించినట్లు తెలుస్తుంది. ఇది ఇక్కడ విశేషం. ఓవర్ టు స్టూడియో.